नमस्ते वेलकम टू दिशा टीवी न्यूज उदयभानु सूर्यापेट जिला हुजूर नगर नियोजकवर्गम पालकीडु मंडलम जानपाडु ग्रामानिकि चेंदिन सिक्स टीवी जर्नलिस्ट वेच्चा संदीप पै जरिगिन अमानुष हत्य यत्नान्नि खंडिस्तू हुजूर नगर पट्टणंलो पलु जर्नलिस्ट संघाल आध्वर्यंलो नल्ल बैजुलु धरिंचि रास्तारोको चेसि निरसन तेलिपारु। ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని అదే విధంగా వెచ్చా సందీప్ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। అనంతరం డిఎస్పీ శ్రీధర్ రెడ్డి సిఐ చరమందరాజులకు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు। అదే విధంగా ఇంకొక వ్యక్తి ఇంకోసారి ఇటువంటి దాడులు జరిగితే దాడి చేయడానికి భయపడే విధంగా జర్నలిస్ట్ రక్షణ చట్టాలు అనేవి కట్టుదిట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। జర్నలిస్టులపై ఎప్పటి నుంచో రిపీటెడ్ గా దాడులు జరుగుతున్నాయి। ఈ దాడులు మాత్రం కొత్త ఏం కాదు, దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి। హుజూర్ నగర్ నియోజకవర్గంలో వెచ్చా సందీప్ పై జరిగిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా ప్రశ్నేగా తీసుకోవాలి, ఎందుకంటే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది। దీనికి ప్రత్యేక రక్షణ చట్టం లేకపోతే మన ప్రాణాలకు విలువ లేదు, లెక్క లేదు। ఇలాంటి దాడులు ఎన్నో జరుగుతాయి, వీటన్నిటిని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి జర్నలిస్ట్ సంఘాలతో మాట్లాడి ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దీనికి ఒక రక్షణ చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులకి జర్నలిస్ట్ కుటుంబాలకి న్యాయం చేయాలి। అదే విధంగా ఈ వెచ్చా సందీప్ కేసులో తక్షణమే కేసులు పోలీసులు పురోగతి సాధించి ఆ నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పి మా జర్నలిస్ట్ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం। సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి సిక్స్ టీవీ రిపోర్టర్ వెచ్చా సందీప్ పై హత్యాయత్నం జరిగింది। కొంతమంది ప్రత్యర్థులు ఆ గ్రామానికి చెందిన కొంతమంది ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచారు। ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండు। అతనికి కుటుంబానికి అతనికి అతని మీద దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి జర్నలిస్టుల సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం। పోలీసులు గనక నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం। రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకి రక్షణ చట్టం కల్పించాలి। గతంలో అనేక మంది రాష్ట్రాల్లో గత 7 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయి, కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు। దయమైన ఖచ్చితంగా మాకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మేము మా జర్నలిస్ట్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం। జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలి। జర్నలిస్టులపై దాడి జరిగితే ఎలాంటి విచారణ లేకుండా వాళ్ళని ముందు అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం। వెంటనే అత్యాయత్నం చేసినటువంటి నిందితుల్ని పట్టుకొని తగు శిక్ష వేయాలని పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఉన్న కాన్స్టిట్యూన్సీ కాదు, తోట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం। ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని కోరుతూ వెచ్చా సందీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రభుత్వానికి మధ్య వారిలో ఉండే జర్నలిస్టులపై దాడులను ఖండించాలి। అదేవిధంగా హుజూర్ నియోజకవర్గ సిక్స్ టీవీ రిపోర్టర్ సందీప్ పై జరిగినటువంటి అత్యాయత్నం చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి। జర్నలిస్టులపై దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని